नमस्ते वेलकम टू टीवी फाइव ब्रांड न्यू शो रैंग वर्ल्ड कोविड 19 अंदर इंट्लो कूर्चोबेट्टिंदी कावाल्सिनंत खाली समयानी इच्चिंदी खालीगा उंटे एवरैना चेसेवी रेंडे मुख्यमैन पनुलु फुड अंड एंटरटेनमेंट इष्टमैन फुड वंडि वंडिंचुकोनि तिन्न तर्वात ई कोविड समयंलो कावाल्सिनंत एंटरटेनमेंट अंदिचायि टेलीविजन अंड इंटरनेट मुख्यंगा न्यूज़ चैनल्स ओवर दि टाप लेदा ओटीटी कंटेंट लेकपोयि उंटे ई कोविड लाक्डौन् समयं एला गडिचेदो అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం అన్ని మధ్యతరగతిళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్స్ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి కావడంతో ఈ లాక్డౌన్ వ్యవధిని టీవీ ఛానల్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా చక్కగా వినియోగించుకున్నాయి ఇళ్లలోంచి బయటకు అడుగు పెట్టలేని కోట్లాది ప్రజల పరిస్థితి ఈ పరిశ్రమకు బాగా కలిసి వచ్చింది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ G5 ఇలాంటి పేర్లన్నీ ఇప్పుడు ఇంటింటా సుపరిచితం అయ్యాయి ఒక మీడియా సర్వే ప్రకారం సగటున ప్రతి భారతీయ వీక్షకుడు రోజుకి గంటన్నర సమయం ఓటీటీ కంటెంట్ చూస్తూ గడిపారు లాక్డౌన్కి ముందర ఇది 20 నిమిషాల లోపే ఉండేది ఇక గత 42 లేదా 43 రోజులుగా మనందరికీ వినోదాన్ని కాలక్షేపాన్ని పంచిన వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ బ్యాండ్స్ యూట్యూబర్స్ తదితర మీడియా నిర్మాతలు దర్శకులు కళాకారులు సాంకేతిక నిపుణులకి ఎంతగా మనందరం ధన్యవాదాలు చెప్పినా తక్కువే వీళ్ల వల్లనే మనందరికీ డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధులు దరిచేరలేదు గతంలో సినిమా ఒక్కటే మనకు ఉన్న ఏకైక వినోద సాధనం అనుకుంటే అంతకు పదింతల వినోద సాధనాలు నేడు మనకు సిద్ధంగా ఉన్నాయి మన జీవితాల్లో కోవిడ్ తెచ్చిన ప్రధానమైన మార్పుల్లో ఇది కూడా ఒకటి అందుకే ఇటీవల తమ కళా నైపుణ్యంతో మన మనసులు రంజింపచేసిన 4 యువ కళాకారులతో మనం మాట్లాడబోతున్నాం ఇవాల్టి యంగ్ వరల్డ్లో ఈ 4 పరిచయ వాక్యాలు ఒకసారి చూద్దాం సో మనతో ఇవాళ జాయిన్ అవుతున్నారు ముగ్గురు కుర్రవాళ్ళు ఒక యువతి రాధిక లావు సో ఓవర్ ది టాప్ లేదా ఓటీటీ కంటెంట్ను అందించడంలో పాపులర్ ప్లాట్ఫామ్ G5లో బ్లాక్ బస్టర్ సిరీస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి గాడ్ అంటారు దీన్ని అందించిన ఘనత ఎల్ఎన్ఆర్ ఫిలిమ్స్ అధినేత్రి రాధిక లావుదే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం వినియోగించుకుంటూ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాకి తీసిపోకుండా గాడ్స్ ఆఫ్ ధర్మపురిని నిర్మించారు రాధిక భవిష్యత్తులో నానున్న ఎన్నో వెబ్ సిరీస్ ఓటీటీ కంటెంట్కి గాడ్ ఒక బెంచ్ మార్క్గా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతం నుంచి అడుగు అడుగున జరిగే పవర్ స్ట్రగుల్కి అద్దం పట్టిన సిరీస్ గాడ్ అలాగే ఇప్పుడు మనం నిత్యం వింటున్న వలస కూలీల పరిస్థితికి అద్దం పట్టే గ్యాంగ్స్టర్ ఫ్యామిలీ డ్రామా కూడా ఇది సో అంతగా మనకు పరిచయం లేని ముఖాలతో సీనియర్ పెర్ఫార్మెన్స్ను రాబట్టిన సిరీస్ ఇది అలా 1-2 కాదు ఎన్నో విశేషాలు ఈ గాడ్ సిరీస్లో మనకు కనిపిస్తాయి సో ఈ న్యూ జనరేషన్ ప్రొడ్యూసర్ రాధిక లావు ఇవాల్టి మన యంగ్ ప్యానలిస్ట్లో ఒకరు అలాగే మనతో జాయిన్ అవుతున్నారు మరొక యంగ్ టాలెంట్ చౌరస్తా ఈ మ్యూజిక్ బ్యాండ్ గురించి తెలియని కుర్రకారు లేరు అంటే అతిశయోక్తి కాదు ఒక 6 ఫ్రెండ్స్ కలిసి ప్రారంభించిన ఫ్యూజన్ అండ్ రెగే దీని సారీ ఫోక్ అండ్ రెగే ఈ ఫ్యూజన్తో రూపొందిన మ్యూజిక్ బ్యాండ్ ఇది సో సినిమా సంగీతానికి భిన్నంగా ప్రైవేట్గా ఇండిపెండెంట్గా తమ జీవితాలకు దగ్గరగా ఉండే థీమ్స్ని తీసుకొని మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది ఈ యువ బృందం సో ఒగ్గేసి పోనాదే మాయ ఊరెళ్ళిపోదాం ఈ 3 పాటలతోనే జస్ట్ 3 సాంగ్స్తోనే పీపుల్స్ వాయిస్గా కుర్రాళ్ళతో కనెక్ట్ అయిపోయారు ఈ 6 మిత్రులు ఈ చౌరస్తా మిత్ర బృందంలో లీడింగ్ మెంబర్ యశ్వంత్ నాగ్ ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు రేడియో మిర్చిలో తన కెరీర్ ఐ థింక్ జింగిల్స్ చేస్తూ ప్రారంభించి 2008లో అనుకుంటాను అండ్ దెన్ అక్కడ నుంచి చిన్న చిన్న ఆల్బమ్స్ చేస్తూ అనక చౌరస్తా బ్యాండ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు యశ్వంత్ నాగ్ ఇవాళ చౌరస్తా ట్రూప్ పాట అంటే యూట్యూబ్లో కనీసం 1 కోటి వ్యూస్ ఖాయం సో అటువంటి ఒక మ్యాజిక్ మాయ చేశారు వాళ్ళ పాటలాగానే సో వెల్కమ్ టు యశ్వంత్ నాగ్ దెన్ వీ హ్యావ్ ది థర్డ్ యంగ్స్టర్ సబరీష్ కండ్రేగుల సో వైవా అనే ఒక యూట్యూబ్ ఛానల్ మనందరికీ సుపరిచితం ఇది సో తెలుగు స్టేట్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్లో పాపులర్ అయిన వారిలో సబరీష్ కండ్రేగుల ఒకరు తన మిత్రుడు హర్ష చెముడు ఆయనతో కలిసి 8 క్రితం ది వైవా అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఇంటర్నెట్లో ఎస్పెషల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో ఒక సంచలనమే సృష్టించారు సబరీష్ అండ్ హర్ష సో ఆ తర్వాత వైవా అన్న పేరుతోనే ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి 10 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసిన అతి కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఒకటిగా దాన్ని తీర్చిదిద్దారు
सो सिनेमा वाला भारी बजेट बैनर्स सपोर्ट उन्दाल्सिन अवसरं लेदु सोशल मीडिया यूट्यूब ई रेंडिटिनि उपयोगिंचुकोनी मनकंटू सोंत आडियंस नि अति कोद्दी कालंलोने सृष्टिंचुकोगलुगुतां क्वालिटी कंटेंट इव्वगलिगिते अनि निरूपिस्तुन्नारु శబరీష్ లాంటి ప్రతిభావంతులు అయితే ఇదేదో అనుకున్నంత తేలిక కాదు చాలా హార్డ్ వర్క్ చాలా వర్క్స్ ఉంటాయి ఇంకా రకరకాల రిక్విజిట్స్ ఉంటాయి అవన్నీ మనకు శబరీష్ తర్వాత వివరిస్తారు అలాగే మనతో నాలుగవ కానీ ద మోస్ట్ టాలెంటెడ్ ఆరు సంవత్సరాల ప్రాయం నుంచే వయలిన్ నేర్చుకుంటూ టాలీవుడ్ బాలీవుడ్ చిత్రసీమలో పేరు మోసిన సంగీత దర్శకులు అందరి దగ్గర అంటే ఇప్పటి తరం సంగీత దర్శకులందరి దగ్గర కూడా వయలినిస్ట్గా పనిచేసిన ఈ ఫిడేల్ వాద్యకారుడు నేరుగా మనందరికీ తెలియపోయినప్పటికీ అతను వాయించిన వాయులీనం విన్నప్పుడు మాత్రం సమ్మోహితులం అయిపోతాం కాటమరాయుడు మనం ప్రతిరోజు పండగే గోపాల గోపాల ఓం నమో వెంకటేశాయ వాటి నుంచి ఇటీవలి అల వైకుంఠపురం సామాజిక వరగమన వరకు మనం విన్న వయలిన్ రాగాలన్నింటి వెనుక ఉన్న తెలుగు కుర్రాడు శాండిల్య పిసపాటి 2016లో స్టూ మ్యాగ్జ్ సంస్థ నిర్వహించిన తెలంగాణ గాట్ టాలెంట్ ఈవెంట్లో విన్నర్గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన శాండిల్య కెరీర్లో సామాజిక వర్గమున పాటకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అందుకున్న అభినందన బహుశా అత్యుత్తమ పురస్కారం అనుకుంటాను అందుకే ఇవాళ మన ఫోర్త్ న్యూ ఏజ్ ఎంటర్టైనర్ శాండిల్య పిసపాటి సో వెల్కమ్ టు ఆల్ ది త్రీ యంగ్స్టర్స్ ఇన్ టీవీ ఫైవ్ స్టూడియో అండ్ ఆల్సో రాధికాలావు ఫ్రమ్ ది రిమోట్ పార్టిసిపేషన్ సో ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ లేడీస్ ఫస్ట్ అంటారు సో రాధికా గారు congratulations you have created a sensational web series you have produced a sensational web series so chala waves create chesindi andaru cheptunnaru mee web series gurinchi chala baagundi nenu kuda first chusanu nenu so enti god ane oka web series cheyalanna aalochana ela vachindi meeku అంటే అండి మన యూజువల్ గా ఒక థాట్ ప్రాసెస్ ఇప్పుడు మనం ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఒక అనుకుంటాం మనం ఇది బాగుంది ఒక హిందీ వెబ్ సిరీస్ బాగుంది అని అందరు చెప్పుకుంటా ఉంటాం సో నాకు మై ఆస్పిరేషన్ నా ఆస్పిరేషన్ ఏంటంటే ఒక మన తెలుగులో ఒక తెలుగు వెబ్ సిరీస్ ఎట్ పార్ ఒక హిందీ అని లేకపోతే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి ఎట్ పార్ గా ఉండాలనే ఆస్పిరేషన్ తో చేసింది గాడ్ అండ్ ఐ థింక్ అందరూ మీరు అన్నట్టు అందరు మెచ్చుకుంటున్నారు ఎవ్రీబడి ఈస్ అప్రిషియేటింగ్ ఇట్ సో మేము పెట్టిన హార్డ్ వర్క్ మేము పెట్టిన యునో మేము పడిన అన్ని కష్టాలన్నీ ఆల్ గోస్ ఆఫ్ విత్ ద స్ట్రీమ్ ఇఫ్ అందరూ బాగుంది మెచ్చుకుందంటే గుడ్ ఐ థింక్ సౌత్ వెబ్ సిరీస్ కి ఇది ఒక బెంచ్ మార్క్ లాగా అన్నప్పుడు తప్పకుండా గర్వంగా ఉంటుంది దట్ యునో నేను నా హోల్ టీమ్ నా టీమ్ అంతా వీవ్ ఆల్మోస్ట్ ఒక 1 year కంటే ఎక్కువ కష్టపడ్డాం ఈ వెబ్ సిరీస్ కి చేయటానికి సో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని ఒక తెలుగు వెబ్ సిరీస్ ఆన్ అ నేషనల్ మ్యాప్ అంటే మనది తెలుగు వెబ్ సిరీస్ తమిళ్ వెబ్ సిరీస్ మరాఠీ వెబ్ సిరీస్ అనకుండా ఒక ఇండియన్ వెబ్ సిరీస్ ఒక ఇండియన్ వెబ్ కాంటెంట్ యునో అనే ఒక ఒక ఒకలాంటి ఒక పేరు కావాలని ఆ తాపత్రయంతో ఒక ఆస్పిరేషన్ తో చేసింది వెబ్ సిరీస్ అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఐ థింక్ అండ్ వెబ్ కాంటెంట్ అనేది అందరికి కొంచెం కొత్తగా ఉండేది అండ్ అలాంటి దాంట్లో ఒక సినిమాటిక్ సినిమాటిక్ క్వాలిటీతో ఎలా తీసుకురావాలి ఒక స్టోరీ రిలేటబుల్ స్టోరీ అందరికి అర్థమయ్యే స్టోరీ ఒక క్యారెక్టర్స్ అందరూ రిలేట్ చేసే క్యారెక్టర్స్ చాలా కష్టపడ్డాం అండి వి వర్క్ రియలీ హార్డ్ ద హోల్ టీమ్ మేమందరం వి హవ్ డన్ ఇట్ అండ్ ఐ థింక్ అందరూ మెచ్చుకుంటా ఉంటే ఐ థింక్ వి ఆల్ ఫీల్ గుడ్ వెరీ హ్యాపీ విత్ దట్ రాధిక్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక 300-400 మినిట్స్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేశారు ఇన్ సిరీస్ 1 మేబీ సెకండ్ సిరీస్ ఐ థింక్ యు ఆర్ ప్లానింగ్ సిరీస్ 2 అనుకుంటాను సో ఎందుకు సీజన్ 2 ఇస్ ఆల్సో ఎందుకు మీరు డిజిటల్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు ఇప్పుడు 300-400 మినిట్స్ ఆఫ్ కంటెంట్ మీరు మెయిన్ స్ట్రీమ్ సినిమాగా తీయలేని అనుకున్నారా లేకపోతే ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ కనిపించిందా ఓటీటీలో G5లో ఆర్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ దట్ యు హావ్ చోజన్ మనకి సినిమా అంటే ఒక 120-150 మినిట్స్ ఉంటదండి 2-2.5 hours ఫిల్మ్ అండి మరి 150 మినిట్స్ ఏదనుకున్నా మనం క్యారెక్టర్స్ ని కొంచెం డీటెయిల్డ్ గా ఆ క్యారెక్టర్ పడే కష్టాలు యునో ఆ క్యారెక్టర్ పడే ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్
డిజిటల్ ప్లాట్ఫామ్ ఏమవుతుందంటే అండి, మనం ఇంకొంచెం డీటెయిల్ గా చూపించవచ్చు. వి కెన్ షో ఇట్ ఇన్ డీటెయిల్ దర్ జర్నీ, దర్ వాళ్ళ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ యునో మనకి ఇంకా కొంచెం స్పేస్ దొరుకుతుంది. సినిమా అంటే సినిమా చూపించలేమని కాదండి, తప్పకుండా 120-150 మినిట్స్ కూడా మనం గొప్పగా మనం బ్రహ్మాండంగా తీయచ్చు సినిమా మనం. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి యూ హ్యావ్ అ స్పేస్, ఒక స్పేస్ ఉంది టు షో క్యారెక్టర్ అండ్ ది జర్నీ ఆఫ్ ది క్యారెక్టర్. మనం ఎక్కడ తొందరగా చూపించకుండా వీ కెన్ షో ఇట్ ఇన్ అ గుడ్ డీటెయిల్డ్ వే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే రిలేటబుల్ మనం ఎట్లా చేయగలుగుతాం, ఇఫ్ ఒక డీటెయిల్ గా ఒక చూపించినప్పుడు, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఒకటి చూపించినప్పుడు మనం రిలేట్ చేయగలుగుతాం వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళ గుడ్ మూమెంట్స్, వాళ్ళ బ్యాడ్ మూమెంట్స్, యు నో దేర్ లాసెస్, దేర్ గెయిన్స్, అన్ని కలిపి. సో ఇవన్నీ చూపించాలంటే ఒక టైం ఉంటే కొంచెం మనం ఇంకా డీప్ గా వెళ్ళి మనం ఇంకా మన ఆడియన్సెస్ ని వీ కెన్ ఇన్వాల్వ్ దెమ్ with right. the character. Right. So, నేను ఒక ఆపర్చునిటీ చూసాను దట్ యు నో ఐ కెన్ టెల్ అ గ్రేట్ స్టోరీ, ఐ కెన్ టెల్ అ స్టోరీ ఇన్ అ మంచి అండ్ ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో, వి హావ్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. అవును, ఇన్ ఫ్యాక్ట్ మీ డైరెక్టర్ గారు కూడా ఒక క్యారెక్టర్ పోషించారు. అవును, yes, 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 yes. సో ఇంతమంది క్యారెక్టర్స్ ఉండాలంటే అండ్ బికాస్ ఇప్పుడు కాంపిటీషన్ కూడా తక్కువ ఉందండి డిజిటల్ లో కూడా, దేర్ ఇస్ నో లెస్ కాంపిటీషన్ ఫర్ అస్. సో హౌ డు యూ కీప్ ది ఆడియన్సెస్ ఇంటాక్ట్? ఇప్పుడు మన తెలుగు ఆడియన్సెస్ ఆల్సో హిందీ సిరీస్ చూస్తున్నారు, ఇంగ్లీష్ సిరీస్ చూస్తున్నారు, తమిళ్ చూస్తున్నారు. హౌ డు వి అట్రాక్ట్ దెమ్? వాళ్ళని తెలుగు సిరీస్ కి ఎట్లా అట్రాక్ట్ చేయాలి, మన నేటివ్ లాంగ్వేజ్ కి ఎట్లా అట్రాక్ట్ చేయాలి? సో యు నో క్రియేట్ క్యారెక్టర్స్, క్రియేట్ స్టోరీస్ అరౌండ్ ఇట్, కొంచెం ఇంకా గ్రిప్పింగ్ గా చేయాలి యునో ఎవ్రీ ఈచ్ ఎపిసోడ్. అదొక ఛాలెంజ్ అండి, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక ఫిల్మ్ లాగా, ఒక 40 మినిట్స్ ఫిల్మ్ లాగా ఒక్కొక్క ఎపిసోడ్. సో క్లిఫ్ హంగర్స్ అంటాం మేము, అంటే ఒక ఎపిసోడ్ క్లోజ్ చేసినప్పుడు ఆ వ్యూవర్ చూసేవాళ్ళు సెకండ్ ఎపిసోడ్ కి ఎందుకు రావాలి, తప్పకుండా స్టోరీ గ్రిప్పింగ్ ఉంటేనే వాళ్ళు ముందుకు చూస్తారు, దే విల్ వాచ్ ఇట్. సో challenging and it's a very challenging thing and I think we learned main good nechukunam right throughout the day because mana telugu lo 40 minutes content god mundu naaku telusu ledu, there's no content before this. Okay. So tappakunda you know memo we ask those questions. Nenu chuste oka web series adi ela undali you know. Right. ఇట్లా ఉండాలి, అలా ఉండాలి అండ్ అందరిని అడిగాం మీరు వెబ్ సిరీస్ చూస్తే ఎలాంటి స్టోరీ చూడటానికి ఇష్టపడతారు మీరు. సో ఓకే అండి, ఐ థింక్ ది యా సారీ. ఓకే రాధిక గారు, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ మెనీ మోర్ డీటెయిల్స్. సో మనతో యశ్వంత్ నాగునార్. సో యశ్వంత్ చౌరస్తా అనేది ఇవాళ కుర్రకారు అందరూ ఫాలో అవుతున్న ఒక మ్యూజిక్ బ్యాండ్. అఫ్ కోర్స్ ఇది ఇంత పాపులర్ కావడానికి చాలా మీకు చాలా హార్డ్ వర్క్, మీ ఆవిర్భావం వెనక చాలా స్టోరీ ఉందని నేను వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను. సో ఏంటి అసలు ఈ చౌరస్తాని ఎలా క్రియేట్ చేశారు, ఆరుగురు ఫ్రెండ్స్ కలవటం ఎలా సాధ్యపడింది? అంటే నేను నా గిటారిస్ట్ శ్రీనివాస్ అని చెప్పి మేమిద్దరము ట్రావెల్ చేస్తున్న టైంలో, సో వీ హ్యాడ్ దిస్ ఐడియా ఆఫ్ స్టార్టింగ్ అ బ్యాండ్, మేమిద్దరమే కలిసి జస్ట్ ఓకే పర్ఫామ్ చేద్దాంలే అన్నట్టుగా. దెన్ వీ కాల్డ్ రామ్ అని ద అదర్ సింగర్. సో రామ్ని ఆ తర్వాత అగైన్ ఐ కాల్డ్ ద వన్ మోర్ ఫ్రెండ్, హిజ్ నేమ్ ఇస్ బాలాజీ, హూ సింగ్స్ హిందీ సాంగ్స్ ఫర్ అవర్ బ్యాండ్. సో అలా మేము నలుగురం కలిసి జస్ట్ స్టార్ట్ చేసి జస్ట్ అలా ప్రాక్టీస్ చేసి ఒక 1 మంత్లో వీ గాట్ అక్షయ్ అండ్ ఆర్ బేస్ గిటారిస్ట్ ఇంకొక అబ్బాయి. ఓకే. సో అలా ఫ్రెండ్స్ మేము జస్ట్ అలా కూర్చుని కంపోజ్ చేసుకుని అలా పాటలు రాసుకుంటూ ఆ తర్వాత పబ్స్లో వాటిలో మేము ఆడిషన్స్ అవి ఇచ్చి అలా స్టార్ట్ చేసామన్నమాట. సో ఇట్స్ బీన్ 1 ఇయర్ వి స్టార్టెడ్ అవర్ బ్యాండ్ చౌరస్తా. సో ముందుగా మీరు పబ్స్లో చేస్తున్నారా? లేదు, ముందు నేనేంటంటే నేను ఫుల్ టైమ్ కంపోజర్ అనమాట. బేసికలీ ఇంతకుముందు మూవీస్ అవి కంపోజ్ చేశాను, ఒక 2-3 మూవీస్ అవి కంపోజ్ చేశాను. బేసికలీ స్ట్రగ్లింగ్ మ్యూజిషియన్ యాజ్ యూజువల్. సో అలా మేమందరం కలిసి నేను శ్రీనివాస్ మేము ట్రావెల్ చేస్తున్న టైంలో మాకు ఒక ఆలోచన వచ్చింది, ఇట్లా ఇద్దరం కలిసి పర్ఫామ్ చేద్దాం అన్నప్పుడు శ్రీనివాస్ అన్నాడు మన ఇద్దరమే ఎందుకు, మన రామ్ని పిలుచుకుందాము, మన బాలాజీని పిలుద్దాం, మన అక్షయ్ని పిలుద్దాం అని అట్లా మేము జస్ట్ అలా కలిసి ఒక పంజాగుట్టలో ఒక చిన్న స్టూడియో అద్దెకు తీసుకుని కూర్చొని వాయించుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో అందరం పనిచేస్తాం, నేను పనిచేసేవాడిని కాదు, నేను ఇంతకుముందు రేడియో స్టేషన్లో అట్లా పనిచేసేవాడిని. సో నేను రేడియో మిర్చిలో నుంచి పనిచేసి బయటకు వచ్చిన తర్వాత రామ్ గాట్ ఇన్ టు దట్ ప్లేస్,
సో దట్స్ హౌ వి ఆల్ నో సమ్వేర్ వి ఆల్ కనెక్టెడ్ టు ది సేమ్ ప్లేస్ సో అలా స్టార్ట్ చేసాం అన్నమాట ఓకే సో మీరు చేస్తున్నప్పుడు అనుకున్నారా ఇంత పెద్ద సెన్సేషన్ మీరు క్రియేట్ చేయగలుగుతారు అసలు అనుకోలేదు దీనికి అంటే జస్ట్ కూర్చుని పాటలు కంపోజ్ చేసుకోవడం అనేది మాకు ఎప్పటి నుంచి ఉండదు నేను చిన్నప్పటి నుంచి నేను కంపోజ్ చేస్తూనే ఉన్నాను సో బేసిక్గా బ్యాండ్లో ఇద్దరం కంపోజర్స్ ఉన్నాం సార్ నేను రామ్ మేమిద్దరం కంపోజ్ చేస్తాము సో ఈ కంపోజర్స్ ఐ కంపోజ్ బేసికల్ మేమిద్దరం కంపోజ్ చేసిన పాటలు మా బ్యాండ్ అందరం వాయిస్తాం అనమాట గిటారిస్ట్ డ్రమ్మర్ మేమందరం కలిసి సో డ్రమ్మర్ కూడా తన ఐడియాస్ ఇచ్చి గిటారిస్ట్ తన ఐడియాస్ ఇచ్చి అందరం కలిసి వి డ్రైవ్ దిస్ చౌరస్తా మీకు అందరికీ కొంతమందికైనా శాస్త్రీయ సంగీతం పరిజ్ఞానం ఉందా అంటే నేను రామ్ ఆ తర్వాత అక్షయ్ మా డ్రమ్మర్ బేస్ గిటార్స్ మేము అందరం నేర్చుకున్నాము ఆ తర్వాత ఫ్యూ పీపుల్ ఆర్ సెల్ఫ్ థాట్ కర్ణాటక్ హిందుస్థానీ నేను ఒకంతకో కర్ణాటక్ నేర్చుకున్నాను వెస్ట్రన్ క్లాసికల్ నేర్చుకున్నాను వెస్ట్రన్ క్లాసికల్ ట్రైనింగ్ రామ్ ఇస్ మోర్ ఆఫ్ వెస్ట్రన్ కర్ణాటక్ క్లాసికల్ సో వి ఆల్ సమ్వేర్ లెర్న్ మ్యూజిక్ అండ్ ఆల్సో స్టిల్ లెర్నింగ్ ఓకే మీరు అన్నట్లుగా ఇది ఫ్యూజన్ ఒకే బాణిలో వెళ్ళదు సో కొంత ఫోక్ ఉంటుంది ట్రెడిషనల్ మ్యూజిక్ ఉంటుంది మీరు అన్నట్లు ఒక ఆఫ్రికన్ పద్ధతి రెగే అనేది ఏదో ఒక ఆ థీమ్ ఉంటుంది ఇట్స్ అ ఫ్యూజన్ ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ రెగే అండ్ ఫోక్ ఈ రెండు అంటే ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు తను చెప్పినట్టు రాధికా గారు చెప్పినట్టు టు గెట్ బేసికలీ టు మెయింటైన్ ద స్టాండర్డ్స్ అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ టు గెట్ దట్ కనెక్ట్ సో ఇప్పుడు నేను అంతకు నేను వచ్చి వెస్ట్రన్ క్లాసికల్లోనో లేకపోతే రెగేలోనో ప్యూర్ రెగేలోనో కూర్చొని మ్యూజిక్ సంగీతం చేసినా ఎవరికి ఎవరికన్నా ఎక్కాలన్నా కూడా ఇట్ ఇస్ రియలీ టఫ్ అండ్ ఆల్సో వీ చూస్ వెరీ ఈజీ లాంగ్వేజ్ టు కన్వే చాలా సింపుల్ గా ఉంటుంది చాలా సింపుల్ గా మాత్రే గారి మాటల్లాగా చాలా సింపుల్ గా పదాల్లో మంచి మీనింగ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మేము అది నమ్మే ఇది అన్నమాట సో అందుకనే మాకు తెలిసిన భాషలో టు మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్స్ అండ్ ఆల్సో ద ఫోక్ ఫ్యూజింగ్ ఇన్ టు ద రెగే ఇస్ వాట్ ఇస్ అవర్ బేసిక్ ప్రాక్టీస్ ఫస్ట్ సాంగ్ ఏది మీది మీ బ్యాండ్ నుంచి ఫస్ట్ సాంగ్ మాయా అని ఒక సాంగ్ చేసాం మాయా సో మాయాలో బాగా అమ్మాయిల్ని తిట్టారు కదా వాళ్ళని వాళ్ళని తిట్టలేదు బ్లేమ్ చేస్తారు వాళ్ళని కుర్రాళ్ళ హృదయాన్ని భగ్నం చేస్తారు కానీ బ్యూటీ ఏంటంటే సార్ మేము చాలా పబ్స్లో వాటిలో వాయిస్తుంటాం కాబట్టి ప్రతిసారి ఆ పాట మేము వాయించకుండా రెండు సార్లు వాయించకుండా స్టేజ్ దిగాం మేము ప్రతిసారి మాకు రిక్వెస్ట్ వచ్చేది అమ్మాయిల దగ్గర నుంచి మీరు మాయ వాళ్ళని మా సో దే వాంట్ టు సీ దెమ్సెల్వ్స్ బ్లేమ్డ్ అని అదేమో మరి బట్ దే ఆల్ లైక్ అండ్ దే ఆల్ లవ్ ఇట్ ఓకే ఒకసారి మాయ మా అందరూ వినే ఉంటారు మా ప్రేక్షకులు కూడా మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి మాయ వినిపిస్తారు షూర్ షూర్ maya re oh maya maya porila story maya re dinamma premendira bai gitla sampudunadi pori vikina ka hangover torture unadi mudante moodu rojula ke story endukochindi kendi matter ka sa sayantraniki quarter ayunde maya 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 pori maya re మల్లేసా పడకు పడకు ప్రేమలో పడకు పడితే పోతావురో సినయ్య అమ్మాయి మాటలు విన్నావంటే ఇదైపోతావురో బంగారం బుజ్జి కన్నా ఉన్నా అంటూ అల్లుకుపోతారు బంగారం చుట్టేసుకొని నేలకేసి కొట్టేసిపోతారు రైట్ గుడ్ 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 వెరీ గుడ్ కానీ మరి పోరి పోరలు అంటూ వాళ్ళని కొద్దిగా మీరు బ్లేమ్ చేశారు బట్ స్టిల్ దే ఆర్ రిసీవింగ్ ఇట్ పాజిటివ్లీ యా దే ఆర్ రిసీవింగ్ ఇట్ పాజిటివ్లీ అండ్ అంటే నేను ఒకటి నమ్ముతాను సార్ మన ఎమోషన్ జెన్యున్ అయితే పీపుల్ విల్ రిసీవ్ ఇట్ ఇన్ రైట్ వే సో నేను నేర్చుకున్నది అది బోధి జెండర్స్ లో గుడ్ అండ్ బ్యాడ్ ఉంటారు సో మీరు మీ వ్యక్తిగత అనుభవం అనుకుంటాను ఏదో అంతే కదా మరి ఏదో జరిగింది మీకు సో ఫ్లాష్ బ్యాక్ ఏదో జరిగింది ఓకే ఓకే అండి సో దెన్ మన వైవా సబరేష్ సో వైవా అనేది ఐ థింక్ 2013 or 2014 అప్పట్లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ జస్ట్ 13 minutes ఫిల్మ్ అనుకుంటారు సో చాలా కామెడీ ఉంటుంది అంటే ఎస్పెషల్ ఇంజనీరింగ్ చదివిన కుర్రాళ్ళు బాగా వైవాలో కుర్రాడు వచ్చేసి వాళ్ళందరిని టీజ్ చేస్తాడు సో వాళ్ళందరూ అతనే వైవా చేసే పర్సన్ అనుకొని చాలా సీరియస్గా సిన్సియర్గా రిప్లైస్ ఇచ్చి భంగపడుతూ ఉంటారు సో ఏంటి అసలు ఐడియా
మీరు చదువుకో మీ చదువుతున్నప్పుడు వచ్చిన ఐడియానా, దాన్ని ఎలా డెవలప్ చేశారు? అంటే నాకు తెలిసి అది చాలామంది స్టూడెంట్స్కి తెలిసిందే ఏం చేస్తారన్నది వైవాలో. సో నేను యాక్సెంచర్లో పనిచేస్తున్నప్పుడు స్క్రిప్ట్ అంతా అక్కడ రాసుకున్నాను అనమాట, లైక్ జాబ్ మానేసే ముందు. సో ఒకసారి జాబ్ పిచ్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి, సో కొన్ని 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 ఏంటంటే ఇమాజినేషన్స్ లైక్ ఇలా ఉండొచ్చు క్యారెక్టర్స్ అని, కొన్ని ఏంటంటే రియల్ టైంలో ఇలా ఇలా కూడా చేస్తారని తెలిసి అలా స్క్రిప్ట్ రాసి షూట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మీరే డైరెక్ట్ చేశారు కదా? యా యా. సో ఎన్ని వ్యూస్ వచ్చాయి దాని? దానికి ఇప్పుడు ఒక 14 మిలియన్ అండి. 14 మిలియన్, 1.4 crore వ్యూస్. యా, అదే మ్యూజికల్ అయితే సరే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు, కాసేపు పడుకునే ముందు వింటాం కూడా. కానీ ఇది ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్కి అన్ని వ్యూస్ రావడం అనేది అందున ఒక రీజనల్ ఫిల్మ్ తెలుగు అంత చాలా, ఇట్స్ ఎ వెరీ రేర్ అచీవ్మెంట్ అండ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ, అప్రిసియేషన్స్ టు యూ. సో ఏంటి దాన్నే మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్గా చేశారంటే వైవా అనే పేరుతో? సో ఛానల్ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది, 2008-07 నుంచే. అదేంటంటే నేను గీతం యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు జస్ట్ 2-3 వీడియోస్ మేము లైక్ నేను మా కజిన్స్ అందరు కలిపి చేసేవారు అలాగా. బట్ ఎప్పుడైతే ఫిల్మ్ మేకింగ్ మా అది మా కెరీర్ అది ప్యాషన్ అనేది తెలుసుకున్నప్పుడు, సో ఇంతకుముందు ఛానల్ పేరు నాది ఉండేది అన్నమాట, నా పేరు మీద. తర్వాత ఒకసారి జాబ్ మానేసిన తర్వాత వైవా ఫస్ట్ వీడియో వచ్చింది. వైవా చాలా పెద్ద సక్సెస్ అయింది కాబట్టి ఛానల్ పేరు కూడా వైవా కింద మార్చమాట, బికాజ్ అదే ఐడెంటిటీ అయింది కాబట్టి వైవా మొత్తం అందరికి. ఓకే. యా, సో సినిమాల మీద అంటే ఈ ఫిల్మ్ మేకింగ్ మీద ఉన్న ప్యాషన్తో యాక్సెంచర్ లాంటి ఒక మంచి లుక్రేటివ్ జాబ్ను కూడా విడిచిపెట్టారు. యా యా. ఓకే, ఏమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా? రిగ్రెట్స్ లేవు అసలు. అంటే లైక్ స్టార్టింగ్ 2013లో జాబ్ మేనేజ్మెంట్ ఆబ్వియస్లీ థాట్స్ ఉంటాయి కదా, లైక్ అంటే లైక్ కరెక్ట్ మూవ్ చేస్తాను లేదా అని. సో అది అండ్ ఆ టైంలో యూట్యూబ్ కూడా ఏంటంటే జస్ట్ కొత్త ప్లాట్ఫామ్, అంటే అంత ప్లేయర్స్ లేరు అంటే ఇప్పుడున్నంత ఇది. సో అది చాలా కొంచెం ఆలోచించి దిగాల్సి వచ్చింది. బట్ ఏంటంటే లైక్ యా ఆ మూవ్ తీసుకున్నాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే రిగ్రెట్స్ అసలేం లేవు. అంటే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు వ్యూస్ పరంగా ఇచ్చే రెవెన్యూస్, అవి మీకు ఏ మేరకు రెమ్యునరేటివ్ అని అనిపిస్తూ ఉంటాయి? అంటే యూట్యూబ్ రెవెన్యూ యాక్చువల్లీ దానికన్నా ఎక్కువ రెవెన్యూ మెయిన్ బ్రాండ్ ఇంటిగ్రేషన్స్తో అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేను వాళ్ళ బ్రాండ్ ఇంటిగ్రేషన్ చేస్తాం ఒక వీడియో కాన్సెప్ట్లో. రైట్. సో మెయిన్ రెవెన్యూ అది. యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ యూజువల్లీ ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది. సో బట్ యూఎస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది, ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది అది. సో దానికన్నా మెయిన్ బ్రాండ్స్తోనే డిపెండ్ అయ్యి ఉంటుంది రెవెన్యూ. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సబరీష్. నౌ మరొక మ్యూజిక్ సెన్సేషనల్ పిసపాటి శాండిల్య. సో శాండిల్య, మీరు 6th ఇయర్ నుంచి వయలిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు మీ అంతటా మీరు ఒక కంపోజ్ చేసే స్థాయికి దిగారు? నేను కంపోజ్ చేసే స్థాయి అంటే లైక్ ఐ హావ్ బీన్ కంపోజింగ్ మ్యూజిక్ లైక్ ఇప్పుడు మీ ఏజ్ 25 కదా? యా, ఐఎమ్ 25. సో 13 ఇయర్స్ నుంచి నాకు కొంచెం లైక్ మ్యూజిక్ సెన్స్, కంపోజింగ్ సెన్స్ అనేది కొంచెం లైక్ యూనో వచ్చింది. సో ఐ బీన్ కంపోజింగ్ అట్లా ఫోన్లో రికార్డ్ చేసి అట్లా చేస్తున్నాను. సో ద వయలిన్ ఇస్ ది మెయిన్ ఇన్స్ట్రుమెంట్, అంటే వాట్ ఐ లర్న్ ఇస్ వయలిన్. సో దానిపైన ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. సో ఐ ప్లే ఆల్ ది మెలడీస్ అట్లా. ఫర్ లైక్ సమ్ ఆఫ్ ది యంగ్ ప్రొడ్యూసర్స్, మీరు కూడా ఫర్ యువర్ ఏజ్ మీరు చాలా సినిమాలు చేశారు మీరు ఇప్పుడు. అవును. సో కాటమరాయుడు, కొన్ని పాపులర్ మ్యూజిక్, పాపులర్ సినిమాలకి మ్యూజిక్ చేశారు. ఈ మధ్య వచ్చిన అలవైకుంఠపురం, సో తమన్ గారి దగ్గర వయలినిస్ట్గా చేశారు, అంతమంది కీరవాణి గారి దగ్గర చేశారు. సో ఇంతమంది ప్రముఖుల దృష్టిని మీరు ఆకర్షించడానికి టాలెంటా లేకపోతే మీకు ఉన్న కాంటాక్ట్సా, ఏది ఉపయోగపడింది బాగా? ఇట్ లైక్ టాలెంట్ అనే చెప్తాను. ఇట్స్ లైక్ యూనో ది వన్ థింగ్ ఐ ఓన్లీ కీప్ ఇన్ మైండ్ ఇస్ లైక్ మీరు కష్టపడిన ఫలితం మీకు దక్కుతుంది అనే టైప్లో. సో ఐ థింక్ లైక్ నాకు బేసిక్గా నేను ఎక్కువ చదివే పిల్ల అని కూడా కాదు. సో ఐ కీప్ ఆన్ ప్లేయింగ్ వయలిన్. సో ఇట్లా కాలేజెస్లో ఫంక్షన్స్లో అట్లా ప్లే చేస్తుంటే లైక్ దేశీది టాలెంట్, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పరిచయం అట్లా కొన్ని అవుతుంటాయి కదా. సో ఐ సే ఇట్స్ ప్యూర్ టాలెంట్. ఓకే. సామాజిక వర్గమున మామూలుగా మనం శంకరాభరణంలో వచ్చినప్పటి నుంచి బాగా పాపులర్, శంకరాభరణం ఓల్డ్ శంకరాభరణ సినిమాలో మనం ఆ శంకరశాస్త్రి గారు అమ్మాయి కూర్చొని వాయించిన ట్రెడిషనల్ సాంగ్ అది. దాన్ని తర్వాత చాలామంది చేశారు, 2-3 రకాలుగా మార్చారు. ఇప్పుడు మీ లేటెస్ట్ అలవైకుంఠపురంలో మరొక విధంగా చేశారు. సో అంటే శాస్త్రీయంగా వెళ్ళిందా ఆ బాణి? అంటే ఇలాంటి దానికి నేను అంత గొప్పగా ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే, బికాజ్ లైక్ నాకు అంత యూనో ఇట్స్
ఇట్స్ ఎ కంపోజిషన్ సామాజిక వర్గమున ఇస్ అంటే దానికి ఒక మీనింగ్ అంటూ ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఆ మీనింగ్ బట్టి వాళ్ళు లిరిక్స్ రాసుకొని ఉండొచ్చు అని అంటున్నాను నేను. సో అంటే ఐఎమ్ సో సారీ, అంటే దీనికి నేను అంత గొప్ప ఆన్సర్ ఏమి నో ప్రాబ్లం నో ప్రాబ్లం. అండ్ ఒకసారి మా కోసం ఆ వయలిన్ బీట్ని వాయించి ప్రేక్షకులకి వినిపించండి. చాలా అంటే మాకు తెలియదు మీరు చేశారని మాకు తెలియదు కదా. యువర్ ఆల్ ఎంజాయింగ్ దిస్ మ్యూజిక్ వయలిన్ సౌండ్ ఫర్ సమ్ ఫర్ సిన్స్ అ లాంగ్ టైమ్, బట్ ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాం. నైస్ మీటింగ్ యూ శాండిల్య. థ్యాంక్ యూ. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు రాధిక గారు. సో రాధిక గారు, మీరు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది వెబ్ సిరీస్ ప్రొడక్షన్ బడ్జెట్స్ కంపారిటివ్లీ సినిమా బడ్జెట్స్తో, సే ఒక మీడియం కైండ్ ఆఫ్ ఏ బడ్జెట్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటాయి? ఎందుకంటే మనం నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో కొన్ని వెబ్ సిరీస్లో 120-130 మిలియన్ డాలర్స్ బడ్జెట్లో మనం చూస్తున్నాం. సో అటువంటి బడ్జెట్స్ ఇక్కడ కూడా ఉన్నాయా? ఆర్ హౌ డు యూ కంపేర్ ఇట్ విత్ ఏ సినిమా బడ్జెట్ రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్? తప్పకుండా తక్కువే ఉంటుందండి, డిపెండింగ్ కంపేర్ టు ది సినిమా బడ్జెట్స్. బట్ ఐ థింక్ అంటే నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్, అది వరల్డ్ ఫేమస్ ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి, తప్పకుండా ఎక్కువ ఉంటాయి. అది వ్యూవర్షిప్ బేస్ బట్టి వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి వెబ్ సిరీస్ ఇప్పటి వరకు డిపెండింగ్ అపాన్ కాస్ట్, ఎలాంటి కాస్ట్, ఎలాంటి స్టోరీ, ఎలాంటి ప్లాట్, అంటే ఎంత పెద్దగా తీయచ్చు అనే దాన్ని బట్టి బడ్జెట్స్ పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు స్టోరీ కి ఒక తగిన బడ్జెట్ కావాలి, అంటే ఒక తగిన యునో అప్రోప్రియేట్ కాస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా బడ్జెట్స్. ఐ డోంట్ థింక్ సో ఏ ప్లాట్ఫామ్ వెనకాడరు. సో మీరు కాస్టింగ్ లో సినిమా పెద్దగా సినిమాల్లో పెద్ద పేరున్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు? ఫర్ ఇన్స్టాన్స్ ఏ కోటా శ్రీనివాస గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ట్రై చేసి ఉండొచ్చు కానీ చేయలేదు మీరు. దానికి రీజన్ ఏంటి? టు నారో డౌన్ ది బడ్జెట్, టు బ్రింగ్ డౌన్ ది బడ్జెట్, ఆర్ యూ థాట్ ది ఫ్రెష్ ఫేసెస్ విల్ క్రియేట్ ఇంపాక్ట్? అంటే మాకు వి వర్ వెరీ క్లియర్ దట్ వీ హ్యాడ్ అ గుడ్ బడ్జెట్ అండి. ఇట్స్ నాట్ లైక్ మాకేదో తక్కువ బడ్జెట్ ఇచ్చారు, ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు అని చెప్పట్లేదు. వీ వర్ గివెన్ అ గుడ్ బడ్జెట్, అప్రోప్రియేట్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్ లో కొంచెం యూనో తెలిసిన ఫేసెస్, గుడ్ యాక్టర్స్, గుడ్ నోన్ యాక్టర్స్, కొంతమంది కొత్త వాళ్ళు. లైక్ ఇప్పుడు మీరు చూస్తే సత్యదేవ్ గారు ఉన్నారు. సత్యదేవ్ ఇస్ అ రైజింగ్ నేమ్ మన ఇండస్ట్రీలో. ఇప్పుడు కార్తిక్ రత్నం ఉన్నారు, కేర్ ఆఫ్ కాంచర్పాలెం చేశారు. సో కొంచెం హీ హ్యాస్ గుడ్ సెన్సిబిలిటీస్, యాక్టింగ్ బాగుంటుంది. ఎల్వి శ్రీరామ్ గారు ఉన్నారు, తోటపల్లి మధు గారు ఉన్నారు, చాందీ చౌదరి, సంయుక్త హోడ్నాడ్, శృతి జయన్, వీళ్ళందరూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సంయుక్త ఇస్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. శృతి జయన్ ఉన్నారు, సరోజా ప్లే చేశారు, షీస్ చాలా అప్రిషియేట్ చేశారు అని ఆ రోల్ కి. తను కేరళ బేస్డ్ యాక్టర్ అనమాట, మలయాళం ఫిల్మ్స్ ఎక్కువ చేస్తారు ఆవిడ. సో మాకేంటంటే మోర్ దాన్ పేర్లు అండి, వీ వాంటెడ్ గుడ్ యాక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ని ఓన్ చేసే యాక్టర్స్ రావాలి అని. సో దాట్ యునో వాళ్ళు జీవిస్తారు ఆ క్యారెక్టర్, దే షుడ్ బీన్ దట్ క్యారెక్టర్ అని. సో ఒక కాంబినేషన్ తీసుకున్నాం, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ కమ్, కొంతమంది న్యూ. ఇఫ్ యు సీ, అందరూ కొత్త వాళ్ళు కాదు, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్. యాజ్ ఐ సెడ్, ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు. వి వాంటెడ్ యునో, అండ్ హీ వాస్ గ్రేషియస్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ది ఆఫర్. సో వి అలాంటి ఒక వెరీ సీజన్డ్ యాక్టర్ ని ఆ రోల్ కి కావాలని, డిఎన్ రెడ్డి రోల్ కి కావాలని వి గాట్ హిమ్. ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ చేసింది ఎవరు? ఆయన పేరు దీపక్, రాజ్ దీపక్ శెట్టి అండి. తను కూడా కన్నడ సినిమాలు ఎక్కువ చేస్తారు, ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన, స్టోన్ ఫేస్డ్ గా ఉంటాం, ఎక్స్ప్రెషన్లెస్ గా ఉంటాం. మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు బాగానే ఇచ్చారు.
సో అంటే ఒక కొత్త ఫీల్ ఇద్దామనండి బికాజ్ అదే క్యారెక్టర్స్ కొన్ని కొంతమంది యాక్టర్స్ అదే క్యారెక్టర్ ఒకే క్యారెక్టర్ పదే పదే చేస్తూ ఉంటారు ఫ్రెష్ ఫీల్ ఇద్దామని కొత్త క్యారెక్టర్స్ కొత్త యాక్టర్స్ మేము తీసుకున్నాం అన్నమాట అండ్ చాలా వరకు చాలా మంది అప్రిషియేట్ కూడా చేశారు దట్ యునో ఈ కొంచెం డిఫరెంట్ కాస్టింగ్ కొంచెం రిఫ్రెషింగ్ కాస్టింగ్ ఉందని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది సో బట్ దట్స్ వాట్ వీ వాంటెడ్ టు డూ అదే చేద్దాం అనుకుని దిగామన్నమాట దట్స్ వాట్ వీ వాంటెడ్ టు డూ ఓకే అంటే మీరు ప్రొడ్యూసర్ గా ఉన్నారు బిఫోర్ దిస్ యు హావ్ ఆల్సో క్రియేటెడ్ సమ్ కమర్షియల్ ప్రోగ్రామ్స్ ఫర్ సమ్ ఆఫ్ ది కమర్షియల్ ఎంటిటీస్ లైక్ బిగ్ బజార్ తరుణి ఇలాంటి వాటికి సో ఏంటి అక్కడ ఇక్కడ మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి ఫ్రమ్ ది అడ్వర్టైజింగ్ వరల్డ్ టు దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ మోర్ క్రియేటివ్ అనిపిస్తుంది అంటే టెలివిజన్ కమర్షియల్స్ ఆర్ షార్ట్ అండి 1 మినిట్ 2 మినిట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ బోత్ ది ఎంటిటీస్ ఆర్ you know has its own challenges television commercial intendante 1 minute lo mana story anta cheppali 1 minute lo and it has to be takku time lo how well do you do it enta baaga cheyagaltaam ani so that's that challenge kani 1 month lo ayipothundi 1 month max 1 month 30 minute 30 days 40 days lo oka television commercial chase ichchesage clients ki వెబ్ సిరీస్ అనేది ఇట్స్ అ లెంగ్దీ ప్రాసెస్ అండి అండ్ పేషెన్స్ ఉండాలి చాలా పేషెన్స్ ఉండాలి లైక్ మేకింగ్ అ ఫిల్మ్ ఫిల్మ్ ఎట్లా మనం లెంగ్దీగా 6 మంత్స్ పడుతుందో మనకి వెబ్ సిరీస్ 6 మంత్స్ కి ఎక్కువ పట్టచ్చు బాహుబలి లాంటివి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా తీసారు అబ్సల్యూట్లీ సో వెబ్ సిరీస్ అనేది కొంచెం లెంగ్దీయర్ వర్జన్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ సో లెంగ్దీయర్ సో పేషెన్స్ ఎక్కువ కావాలి పర్సివరెన్స్ ఎక్కువ కావాలి అందర్నీ వి హ్యావ్ అ బిగ్ అంటే క్రూ ఎక్కువ ఉంటారు కాస్ట్ అండ్ క్రూ ఎక్కువ ఉంటారు అందర్నీ ఒక 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 కైండ్ ఆఫ్ యునో అందరిని కలుపుకొని వెళ్ళట యునో ముందుకెళ్ళాలి సేయింగ్ దట్ యునో యూ హ్యావ్ టు మేక్ అ యునో గుడ్ సిరీస్ అ గుడ్ ఫిల్మ్ నేను సిరీస్ అని అనండి ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ ఫిల్మ్స్ మధ్యలో కొంత మనకు అశ్లీలం అనిపించింది అంటే దీనికి సెన్సార్ ఉండదా మీకు వెబ్ సిరీస్ కి వెబ్ కంటెంట్ కి ప్రస్తుతానికి సెన్సర్ లేదండి వి డోంట్ హావ్ సెన్సర్ ఆన్ దట్ సో మధ్యలో బూతులు ఏదేచ్చగా వాడారు అలాగే కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా అనిపించాయి ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నప్పుడు సో మేబీ సిరీస్ 2 లో మీరు యు కెన్ టేక్ సమ్ మోర్ ప్రికాషన్స్ అండ్ వి వర్ క్లోజ్ టు రియాలిటీ అండి అండ్ రాధిక గారు ఒక వెరీ క్లోజ్ చెప్పండి రైట్ ఒకటి ఇప్పుడు ఈ మనకు లాక్ డౌన్ కారణంగా ఓటిటి ఎక్కువగా చూస్తున్నారు డు యు థింక్ దట్ పోస్ట్ లాక్ డౌన్ ఆల్సో దిస్ విల్ కంటిన్యూ టు బి దేర్ ఆర్ మళ్ళీ జనం మెయిన్ స్ట్రీమ్ వైపు వెళ్తారా సినిమా థియేటర్స్ వైపు తప్పకుండా మన బార్క్ అని ఉంటది కదండి వి హావ్ ఎన్ ఏజెన్సీ కాల్డ్ బార్క్ నేను మొన్న ఏదో ఒక ఐ వాస్ రీడింగ్ ఎ న్యూస్ ఆర్టికల్ వేర్ ఇన్ 20% ఇంక్రీజ్ అయింది ఓటీటీ వ్యూయర్షిప్ మనకి ఇప్పటికి అండ్ యునో మంచిదండి చాలా మంచిది ఐ థింక్ వెబ్ కాంటెంట్ ఇస్ అ స్పేస్ ఫర్ న్యూ ఫిల్మ్ మేకర్స్ న్యూ కమర్స్ ఇప్పుడు చాలా స్టోరీస్ ఉన్నాయి వి హావ్ సో మెనీ స్టోరీస్ నేను రోజుకి 2 వింటానండి స్టోరీస్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఈ లాక్డౌన్ పీరియడ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ judiciously and very very productively you know stories vinatam kotta stories kotta writers kotta directors okay and explore cheyal mano ippudu oka formula untadandi mana cinemal ki web you know cinemas ki oka formula untadi aa formula ni break chestnam series lo koncham we can experiment on the stories on concept coming back to your question ledandi I don't think so that theaters ki ellatam anedi mana it's a part of a social life okay mana social fabric lo it's a part of it so tappakunda charm aithe illadandi because naaku kuda 70 mm 35 mm cinema lu chuttam I think naaku chaala ishtam I love watching movies on in theaters okay kaani bhayam vedam kada ippudu malli ee chuttu godalu unde oka cheekadi pradeshamlo ki velli ee social distancing ani adeni idani andaru cheptunna samayamlo manaku baaga nooriposaru ee 40 45 rojulu nunchi on కొంచెం టైం పడుతుందండి కానీ ఐ బిలీవ్ దట్ యు నో వి విల్ గో బ్యాక్ టు మేకింగ్ ఫిల్మ్స్ బికాజ్ చాలా మంది ఇన్కమ్ ఇస్ డిపెండెంట్ ఆన్ దట్ అండ్ ఐ థింక్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ సో హ్యూజ్ అండ్ ఇట్ గివ్స్ ఎంప్లాయ్మెంట్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ సో ఐ ప్రే అండ్ విష్ దట్ ఇట్ షుడ్ నెవర్ కమ్ డౌన్ ఎట్ ద సేమ్ టైమ్ వెబ్ కాంటెంట్ అనేది తప్పకుండా ఇట్ షుడ్ బి ఆన్ ద రైజ్ ఇట్ హాస్ టు both of them vaala vaala places teesesukunte and I don't think so any one can take over the other so coexistence anedi untund anukuntunnaru coexistence tappaledi balance okay yes.
ఓకే రాధిగర్, సో యశ్వంత్ మీరేం చేస్తున్నారు ఈ లాక్డౌన్ పీరియడ్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, ఎటువంటి కొత్త కాంపోజిషన్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్ట్ లాక్డౌన్? ఈ లాక్డౌన్ టైంలో మా ఓన్ బ్యాండ్ మా బ్యాండ్ మెంబర్సే ఫస్ట్ వి జస్ట్ స్టార్టెడ్ అప్ ప్లేయింగ్ ఫ్రమ్ హోమ్, జస్ట్ సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసి దాన్ని ఏదో సాఫ్ట్వేర్లో చేసి అట్లా వి స్టార్టెడ్. అండ్ దెన్ రామ్ కంపోజ్డ్ చేతులెత్తి మొక్కరా అని చెప్పి మీ అందరు వినేవాళ్ళు, వలస బాధితుల కోసం ఫస్ట్ చేసింది. దాని తర్వాత సో అట్లా లాక్డౌన్ సిరీస్ అంతా ఏంటి, నేను ఏం చేశానంటే నా స్టూడియో నుంచి నా ఎంటైర్ సెటప్ తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇట్స్ మీ హూ కంపోజర్స్ అండ్ అరేంజ్ ద మ్యూజిక్ ఫ్రమ్ హోమ్. సో ఎవరి పార్ట్ వాళ్ళందరూ రికార్డ్ చేసి నాకు పంపించేస్తే అట్లా మేము సాంగ్స్ అన్ని ఈ లాక్డౌన్ సిరీస్ సాంగ్స్ అన్ని మేము వీఆర్ జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మన వలస బాధితుల కోసము మన థర్డ్ నా దేవర్ అలోయింగ్ ఫ్యూ పీపుల్ అన్నప్పుడు ఈ టైం దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ అస్ టు కంపోజ్ సంథింగ్ అని చెప్పి వి స్టార్టెడ్ కొలాబరేటింగ్ లాట్ ఆఫ్ మ్యూజిషియన్ ఫర్ లాట్ ఆఫ్ సాంగ్స్. ఈ లాస్ట్ సాంగ్ రీసెంట్ రిలీజ్ ఏంటంటే అన్నా నాగన్న అని వలస బాధితుల కోసం చేసిన సాంగ్ మంగ్లి గారు పాడారు అనమాట, ఆనంద్ గారు లిరిక్స్ రాశారు, ఆ సాంగ్ నేను కంపోజ్ చేశాను అనమాట. ఓకే అది రిలీజ్ అయింది, ఇట్స్ దేర్ ఆన్ యూట్యూబ్ అన్నా నాగన్న పాట. అది నేను ఐల్ జస్ట్ సింగ్ దట్ సాంగ్. ఊరు గాని వేరే ఊరు అది వేరే దేశం గాని వేరే దేశం అది, ఊరు గాని వేరే ఊరు అది వేరే దేశం గాని వేరే దేశం అది. ఏ భద్రం ఉండు జర పైలం ఉండు నాగన్నో అన్నా ఓ నాగన్నో వలస బాధలేందన్నా. సో భద్రంగా ఉండు జర పైలంగా ఉండు నాగన్న అని చెప్పి జస్ట్ యూనో పాజిటివిటీని నింపడం కోసం, వాళ్ళందరూ బాగుండడం కోసం మన వంతు మన సహాయం మనం చేయాలని చెప్పి మా అందరం ఇళ్లలోనే కూర్చుని ఎవరి వాయిసెస్ వాళ్ళు ఎవరి ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు రికార్డ్ చేసి నాకు పంపిస్తే నేను కూర్చుని కంపోజ్ చేసి బాణి చేసింది. వెరీ యాక్టివ్గా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. ఈ టైంలో అందరూ పోలీసుల గురించి చేశారు, డాక్టర్ల గురించి చేశారు, అదే వలస బాధితుల కోసం కూలీల గురించి చేసిన ఏకైక బహుశా మ్యూజిక్ బ్యాండ్ మీద ఉండొచ్చు. So as we always say, we are basically people's voice ani me eppudu cheptu untam anamata. So aa deentlo vachina paata anna nagana song. So me mana jeevithalaku daggaraga unde theme nenchukuntaru ekkuva. Exactly, exactly right. Adi bhagna prema gaavachu, valasa kooli gaavachu, evaraina sare prema preme ar town lo nunchi ooreli poda antune vallu gaavachu. Exactly, ooreli poda antukovachu right. Sandila meerenti meer etuvanti ప్రయత్నాలు చేశారు ఈ లాక్డౌన్ పీరియడ్? ఇట్లానే నాకు ఇంట్లో ఎక్కువ స్టూడియో సెటప్ లేదు, బట్ వాట్ వీ డూ ఇస్ ఇట్లా లైక్ ఫోన్లో సెల్ఫీ వీడియోలాగా తీసి పంపించడం అట్లా చేసి లైక్ ఆ ఆడియో సింక్ అవ్వడం అట్లా వీ జామ్ విత్ ఫ్రెండ్స్ అనమాట. సో లైక్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ లైక్ కొన్ని అప్లికేషన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ యూనో. మా గురుగారు శ్రీ అశోక్ గురుజాలే గారు, సో ఆయన దగ్గర నేను వయలిన్ నేర్చుకున్నాను. సో ఆయన ఏం చేస్తున్నారు అంటే జనరల్గా ఎవరైనా నేర్చుకోవడానికి క్లాస్కి వస్తుంటారు కదా, సో ఆయన క్లాస్ చెప్పడం చాలా ఇష్టం ఆయనకి. సో అట్లా ఆయన కొన్ని ప్లాట్ఫామ్స్ నుంచి ఇట్లా స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం అట్లా చెప్తుంటారు. సో అవి కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి, బికాజ్ యూ కీప్ ఆన్ లెర్నింగ్ కదా. సో అట్లా అని చెప్పేసి అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా జామ్ చేయడం అట్లా. సో యా అంటే దట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ లాక్డౌన్. సో ప్రొడక్టివ్గా గడిపారు ఈ 40 రోజుల సమయాన్ని కూడా. సారీ, ఈ 40 రోజుల సమయాన్ని మీరు వృధా చేయలేదు, ప్రొడక్టివ్గా స్పెండ్ చేశారు. అంటే ఒక రైట్ రైట్. సో మీరు బయట కూడా ఫ్రెండ్స్ యూ బిలాంగ్ టు? ఐ బిన్ వర్కింగ్ విత్ హిమ్ లైక్ చాలా రోజులు అయింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఏమిటి అంటే ఇప్పుడు వయలిన్ కావచ్చు లేదా మరొక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఒక సరదాగా హాబీగా ఒక ప్యాషన్తో నేర్చుకోవడం అనేది ఓకే, కానీ దాన్ని ఒక ప్రొఫెషన్గా ఇప్పుడు మీలాగా మీరు సక్సెస్ఫుల్గా సినిమాలకు చేస్తున్నారు, బయట చేస్తుంటారు, ఇవన్నీ చేస్తున్నారు, ఎంతవరకు అందరికీ సాధ్యపడుతుంది? అది నాకు తెలియదు, బట్ ఇట్స్ లైక్ ప్రొఫెషన్ గురించి అంటున్నారు కాబట్టి ఇట్స్ లైక్ కొంతమందికి ఏంటంటే ఇది వెరీ అంటే అవకాశాలు మన వాటంతా మనం వెతుక్కుంటూ రావు కదా. మనమే నలుగురు దగ్గరికి వెళ్ళాలి, నేను ఇలా చేస్తాను నన్ను కన్సిడర్ చేయండి అని అడగాలి. అవును, అంటే ఇట్స్ లైక్
కొన్ని ప్లేసెస్లో లైక్ యుల్ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ విత్ యూ, లైక్ మీ సర్కిల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ వాళ్ళకి మీ టాలెంట్ ఏంటో మీకు వాళ్ళకి తెలుస్తుంది కదా, సో అది సో అండ్ సో ఫ్రెండ్ ఇట్లా వైలనిస్ట్ అని అట్లా కాంటాక్ట్స్ యూ డోంట్ నో, లైక్ దేర్ మైట్ బీ సమ్ లక్ కొంచెం మంచి అవకాశం రావచ్చు లేకపోతే వేరే అట్లా. సో యునో మీకు మీ ప్రొఫెషన్ అంటే లైక్ నేర్చుకున్న హాబీ పైన మీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందో, లైక్ ఐ కెన్ స్టే ఆన్ దిస్ అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మీరు లైక్ ఏ జాబ్ చేసినా ఇట్స్ లైక్ అందులో సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు కానీ మీరు చేస్తున్న ప్రొఫెషన్లో మాత్రం చాలా యూ ఫీల్ సో మచ్ సాటిస్ఫైడ్ అబౌట్ వాట్ యూఆర్ డూయింగ్, అంటే మీకు ఇష్టమైన పని మీరు చేస్తున్నారు కాబట్టి యూ ఫీల్ సో సాటిస్ఫైడ్. అది ఓకే, అది ఆ సాటిస్ఫాక్షన్, కానీ ఆ సాటిస్ఫాక్షన్లో దాంతో పాటు కమాయించాలి కదా పైసలు కూడా కమాయించాలి. అది అంటే దట్స్ లైక్ అది ఎంతవరకు సాధ్యం, ఒక కుర్రవాడు నేను ఇంజనీర్ని కాదలుచుకోలేదు, నేను డాక్టర్ని కాదలుచుకోలేదు, ఐ వాంట్ టు బికమ్ ఏ వయలినిస్ట్ ఆర్ గిటారిస్ట్ ఆర్ ఐ వాంట్ టు బి ఏ కంపోజర్ ఇలా అనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా మార్కెట్లో అటువంటి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? డూ ఎంకరేజ్ సమ్వన్ టు డూ దట్ విచ్ ఆన్ ది కంపోజింగ్ అండ్ యా, అంటే వాళ్ళు వాళ్ళకి చాలా నచ్చిన అంటే కంపోజింగ్ చేయాలని వాళ్ళకి ఉంటే ఆటోమేటికలీ. ఓకే, ఇప్పుడు అందరూ శాండిల్ ఎలా కాలేరు, అందరూ చౌరస్తాలాగా మ్యూజిక్ ట్రూప్. క్వశ్చన్, సో మన ఇప్పుడు రాధికా గారు చెప్పినట్టు షీఈస్ యాక్చువల్లీ యూటిలైజింగ్ హర్ ఎంటైర్ టైమ్ టు లిసన్ టు న్యూ స్టఫ్ అండ్ యూనో గెట్ ద న్యూ టాలెంట్ బేసికల్లీ. సో ఇప్పుడు ద ఇంటర్నెట్ ఈస్ ఆర్ బ్లెస్సింగ్ టుడే, యూనో యూ కెన్ రీచ్ అవుట్ పీపుల్, యూ కెన్ రీచ్ అవుట్ ఎనీ వన్, యూ డోంట్ హ్యావ్ టు రియలీ గో అండ్ యూనో తలుపు ముందర కూర్చొని ఆ రోజులు అయిపోయాయి. సో నువ్వు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటూ యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ లెర్న్ అండ్ ప్రాక్టీస్ అండ్ కంపోజ్ థింగ్స్ అండ్ యూ రీచ్ అవుట్ పీపుల్ లైక్ రాధికా అండ్ యూ ఆల్వేస్ యు నో పీపుల్ లైక్ దెమ్ ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ బికాజ్ ఐ నో అనిష్ ఆల్సో ఐ నో రాధికా ఐ థింక్ యశ్వంత్ యు ఆర్ వెరీ రైట్ ఐ థింక్ నేర్చుకునే ఒక యు నో ఆస్పిరేషన్ ఉంటే తప్పకుండా ఐ థింక్ వాట్ యశ్వంత్ సేస్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ నేను కూడా నేర్చుకుంటున్నానండి ఐ యాక్చువల్లీ నేను ఐ ఆల్సో స్టార్టెడ్ అండర్స్టాండింగ్ హౌ టు రైట్ సో ఈ టైమ్ ని యూటిలైజ్ చేసుకుని యశ్వంత్ గారు అన్నట్టు ఐ థింక్ యూజువల్ గా మనం ఎప్పుడు కంప్లైంట్ చేసుకుంటా ఉంటాం మనకి టైం లేదు, వీ డోంట్ హ్యావ్ టైం టు డూ దిస్, అది చేయటానికి లేదు ఇది చేయటానికి లేదని, బట్ ఐ థింక్ మనం ఎక్కడికే వెళ్ళాం ఇంట్లోనే కూర్చొని ఉన్నాం, వాట్ డూ వీ డూ, అది యునో చాలా ప్రొడక్టివ్ గా ఏదైనా కొత్తది నేర్చుకొని మేక్ వీడియోస్. నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది క్వారంటైన్ ఫిల్మ్స్ చేస్తున్నారు, హోమ్ గ్రోన్ వీడియోస్ అంటాం మనం దీన్ని, సో ఇంట్లోనే కూర్చొని దే మేకింగ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు ఆ ఫిల్మ్స్ తీసుకున్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చినప్పుడు నేను అది క్వాలిటీ చూడండి, అది స్టోరీ టెలింగ్ చూస్తాను, ఎంత బాగా చెప్పడానికి ట్రై చేశారు వాళ్ళు, ఎంత బాగా రాశారు, హౌ వెల్ డిడ్ దే యూజ్ ఇట్, బికాస్ ఐ బిలాంగ్ ఫ్రమ్ అ డాక్యుమెంటరీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అండి, సో ఉన్న చిన్న కొంత రిసోర్సెస్ ని అది ఎంత బాగా మనం యూ కెన్ మేక్ సంథింగ్ అనేది నేను చూస్తాను అనమాట. సో యశ్వంత్ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, ఐ థింక్ ఐ వుడ్ I'm always there. I love hearing the stories. Thank you. Thank you for encouraging new talent. Thank you so much. Absolutely. So actually, yeah. I just wanted to add a note to it. Like Chaurasta, we have actually decided that quarantine films and we made this entire songs as a quarantine series songs basically. Anna Naganna aithe nemi danikante mundara chethaletti mokkara song aithe nemi dan tarvata Hey Johnny ani cheppi we just composed a song. జస్ట్ ఇవాళ మంచి రోజు హ్యాపీగా ఉండని చెప్పి చేయడానికి ఊరికనే చేసాం. ఇవాళ మంచి రోజు హ్యాపీగా ఉంది, ప్రతిరోజు పొద్దున్న లేవగానే న్యూస్ లో పెట్టేది కరోనా 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 ఎక్కడ చూసినా. సో అవన్నీ ఒకసారి జస్ట్ డివైడ్ చేసి ఇవాళ నీకు మంచి రోజు సోదరా అని చెప్పి ఏదో ఒక సాంగ్ చేసాను. సో ఏం జస్ట్ ఊరికనే కూర్చొని కంపోజ్ చేసుకున్నాను అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఉక్లేలే, దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ కాల్డ్ ఉక్లేలే, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ గిటార్, దిస్ ఇస్ నాట్ గిటార్. సో ఇది క్వారంటైన్ టైమ్ లో తీసుకొని ప్రాక్టీస్ చేసింది, దానికి ముందర నాకు ఇది తెలియదు కూడా తెలియదు ఇన్స్ట్రుమెంట్. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఫిల్మ్ స్కూల్ లో ఉన్నప్పుడు వి వర్ టాట్ దట్ ఆర్ట్ అండ్ కల్చర్ కెన్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అని, అందరినీ మనుషుల్ని అందరినీ ఒక చోటకి చేరుస్తుంది అండ్ ఇట్ కెన్ ఇన్స్పైర్ ఈచ్ అదర్, ఇట్ కెన్ లిఫ్ట్ ఈచ్ అదర్ అని అంటాం. అండ్ ఈ క్వారంటైన్ టైమ్ లో నేను అది చూస్తున్నాను, ఐఎమ్ ఏబుల్ టు సీ దట్. యశ్వంత్ మీరు అన్నట్టు ఐ థింక్ మ్యూజిక్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్, ఫిల్మ్ యు నో ఫిల్మ్స్ బ్రింగ్ పీపుల్ టుగెదర్, సో ఐ థింక్ క్రియేటివిటీ బ్రింగ్స్ ఎవ్రీవన్ టుగెదర్. ఐ థింక్ చాలా డిఫికల్ట్ టైమ్ రవీంద్ర భారత్ త్యాగరాయ గాన సభ మరొకటి ఉండేవి, ఇప్పుడు ఇంటర్నెట్ ఈజ్ దేర్, సో ఇంటర్నెట్
makes people meet each other and groups. What do you say, Sabha? Yes. Yeah, in a day, so my group, lo, example, the Viva team, Madan Klone, so even Harsha wants to be an actor. Hmm. Shanmuk wants to be an actor. So I want to be a director and writer, actually. So, chala, like Viva lo, chala mandi, they wanted to prove themselves, they're interested in acting. Chala mandi, they dropped out from education and also konmandi, you know, like they quit their jobs and they wanted to be someone else. You know, like they want to follow their passion. Alaga. Hmm. So the YouTube platform became a new thing for many people. So it started careers for many people. And ee roju ikkadochi meeku ela interview chestunna ante obviously YouTube undam valla and internet explosion valla and the consumption of internet ekku avadam valla OTT services raadam yani like so it's a big huge platform for many people, even for Yashwant as well as everyone. So musicians avachu or like what, you know, it's not only limited to art and these, and also it can be extended to, you know, like cooking avachu, you know, like many people wants to just prove their talent. So YouTube and ok platform avutun, Netflix and any ok platforms and TikTok and any different platforms and vastunappudu making the right use of these platforms, showing your talent. I think best. So, ఏంటి మీరు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో ఆల్రెడీ వి రోట్ అ వెబ్ సిరీస్ అండి. ఆల్మోస్ట్ ఐ థింక్ మీ దగ్గర లేటెస్ట్ మూవీ ఆర్ ఫిల్మ్ అప్డేట్ చేసి మీరు అప్లోడ్ చేసి 7-8 మంత్స్ అయింది. యా సో గ్యాప్ వచ్చింది అంటే యూజువల్లీ మీ అల్లాడిస్తానా ఇంత ముందు వచ్చింది లాస్ట్ వన్ ఏదండి దాని గురించి అదే బట్ అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి షార్ట్ ఫామ్ కాంటెంట్ మీద ఉన్నాం యూట్యూబ్ అండ్ ఇప్పుడు ఏంటంటే లాంగ్ ఫామ్ స్టోరీ టెలింగ్ మీద లైక్ యూనో లైక్ రాధిక గారు చెప్పినట్టు లైక్ ఓటీటీ సర్వీసెస్ లో వస్తున్నారు మీరు కూడా కాంపిటీషన్ ఇట్స్ హెల్దీ కాంపిటీషన్ కొలాబరేషన్ యా సో మా దగ్గర మంచి వి ఆల్రెడీ రోడ్ కపుల్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ సో ఆల్రెడీ స్టేజ్ అంటే లైక్ మొత్తం 100% కంప్లీట్ అయిపోయి స్క్రిప్ట్స్ ఒకటి ఉంది సో వన్స్ ది లాక్డౌన్ ఇస్ డన్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ కి వెళ్తాది సో యూ హ్యావ్ టు మ్యూజిక్ కంపోజర్స్ ఫర్ యూ 100% యా సో దెన్ this is what is called collaboration. Yeah. Absolutely. Yeah. So, ఏంటి శాండిల్య ఏం చెప్పుతున్నారు నెక్స్ట్ ఫిల్మ్స్ ఏంటి మీరు నెక్స్ట్ మూవీస్ అంటే ఐ డోంట్ నో ది నేమ్స్ నాకు నేమ్స్ అని తెలియదు బట్ ఐ బీన్ వర్కింగ్ లైక్ ఎలా వస్తే నార్మల్గా మీ కాల్స్ తమన్ గారు ఎవరో ఫోన్ చేస్తారు శాండిల్య వచ్చాయి మనకి వీ హ్యావ్ కాంపోజిషన్ సో యూ షుడ్ కమ్ అండ్ ప్లే ది వయలిన్ అంటారా అంటే లైక్ వాళ్ళు ఫోన్ చేస్తుంటారు లైక్ ది మేనేజర్ కాల్స్ అంటే ఏమైనా ఎప్పుడైనా అవసరం ఉంటే ఆ బిట్ ప్లే చేయాలన్నప్పుడు ఫోన్ చేస్తారు సో ఐ ఇమీడియట్లీ గో అండ్ ప్లే అట్లా వెళ్తుంటాను త్రివిక్రమ్ గారు ఏమన్నారు మీ గురించి అంటే సార్ నేను పర్సనల్గా కలవలేదు ఆ సాంగ్ ఎక్కడో మాట్లాడారు వయలనిస్ట్ ఆడియో లాంచ్లో మాట్లాడారు సో ఐఎమ్ సో హ్యాపీ సార్ కూడా బాగా నచ్చింది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు తమన్ గారు అన్నది నేను చూశాను వీడియోలో ఒక సింపుల్ వయలిన్ నాదం వచ్చి మన చెవుల్లో చేరితే కళ్ళ మంట నీళ్ళు వచ్చాయని ఆయన మీరు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వయలిన్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ విచ్ యునో విచ్ కనెక్ట్స్ టు పీపుల్ అ లాట్ వయలిన్ ఫ్లూట్ అట్లాంటి మెలోడీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది యూ కెన్ యాక్చువల్లీ గివ్ ది సోల్ఫుల్ మీనింగ్ త్రూ ఇట్ ఇన్స్ట్రుమెంట్ త్రూ నుంచి సో యా దట్ ఈస్ హౌ పీపుల్ కనెక్ట్ టు ఇట్ ఆఫ్ కోర్స్ ట్రూ రాధిక గారు ఏంటి మీరు నెక్స్ట్ సిరీస్ 2 ఆఫ్ గాడ్ కాకుండా ఇంకా ఏం చేస్తున్నారు ఆర్ యు గెట్టింగ్ ఇంటూ ది మెయిన్ స్ట్రీమ్ సినిమా లేదండి ఇయర్ అంతా గాడ్ సీజన్ 1 సక్సెస్ వల్ల ద లాట్ ఆఫ్ ఆఫర్స్ మిగతా ఛానల్స్ నుంచి కూడా దేర్ లాట్ ఆఫ్ ఆఫర్స్ బట్ సీజన్ 2 ఇస్ ఆన్ టాప్ ఆఫ్ ది లిస్ట్ లిస్ట్ లో ఫస్ట్ లో ఉంది అండ్ ఇంకా కొంచెం బాగా తీయాలని ఇంకా ఇంకొక పెద్ద ప్లాట్ఫామ్ ఇంకొంచెం ఎక్స్పాన్స్ వైజ్ ఎక్కువ బాగా తీయాలని ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉన్నాయి ఫ్రమ్ ది ప్లాట్ఫామ్ ఫ్రమ్ ది ఆడియన్సెస్ సో అది ఒకటి ఉంది అనేది కపుల్ ఆఫ్ మోర్ ప్లాట్ఫామ్స్ తో మాట్లాడుతున్నాం ది అదర్ ప్లాట్ఫామ్స్ ఆల్సో బికాస్ ఐ థింక్ ఇయర్ కంప్లీట్ డిజిటల్ అండి ఐ థింక్ మేబీ నెక్స్ట్ ఇయర్ బట్ దిస్ ఇయర్ ఇస్ కంప్లీట్ డిజిటల్ ఫర్ అస్ అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు వాళ్ళు అక్కడ కూలీలు వలస కూలీగా వస్తారు అఫ్ కోర్స్ ఇది కంటెంపరీ దీనికి కూడా కనెక్ట్ అవుతుంది వలస కూలీ అక్కడ వెళ్ళి తర్వాత మళ్ళీ ఆయన సిటీకి ఎక్కడికో వచ్చేసి ఆ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత నాకు నచ్చలేదు అంటే ఆయన అక్కడే కూలీగానే ఉండిపోవాలని కాదు బట్ ఆ బ్యాక్డ్రాప్ కానీ అది అక్కడ చాలా యాప్ట్గా అనిపించింది ఆ తర్వాత కొంచెం ఏంటి వీళ్ళు ఇలా చెడిపోయారన్న బాధ మిగిలిపోయింది
అంటే థర్స్ట్ ఫర్ పవర్ కదండి, ఇట్స్ ఆల్వేస్ ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యూమన్. అది ఒక ఒక స్థాయికి ఎదగాలని ఒక గాడ్ అనేది అదండి, గాడ్ పెట్టిందే మేము బికాస్ ఆఫ్ ది గాడ్ కాంప్లెక్స్ అని అంటాం మనం. మిగతా మనుషుల కంటే మనం కొంచెం యూనో పెద్దగా పైన ఉన్నామని అని గాడ్ కాంప్లెక్స్. సో ఇప్పుడు మా క్యారెక్టర్స్ అందరికీ ఆ గాడ్ కాంప్లెక్స్ ఉంది. డిఎన్ రెడ్డికి ఉంది ఆ గాడ్ కాంప్లెక్స్, మిస్టర్ రావుకి ఉంది. మిస్టర్ రావు అంటే అనీష్ గారు ప్లే చేసిన క్యారెక్టర్, అందరికి ఉంది. కార్తిక్ ఉంది, కార్తిక్ అంటే చిన్నోడు, రవి క్యారెక్టర్, రవి క్యారెక్టర్ ఉంది. అందరికి గాడ్ కాంప్లెక్స్ ఉంది. అందుకే ఒక కన్వెన్షనల్ గా పేరు పెట్టకుండా కొంచెం అన్కన్వెన్షనల్ గా పేరు పెట్టాం. అందుకే గాడ్ అనేది అందరూ వాళ్ళకి వాళ్ళు దేవుళ్ళు అనుకుంటారు, వాళ్ళ స్పేసెస్ లో దేవుళ్ళు అనుకుంటారు. సో పొలిటికల్ అంటే ఇప్పుడు మార్కెట్ కి మన ఆడియన్సెస్ కి ఏం కావాలో కూడా చూడాలి కదండి. నేను వి ఆల్సో హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఆఫ్ వాట్ దే వాళ్ళకి ఏం చూడాలని ఉంది. సో అదే స్టోరీ కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండి నా యూనో మన కైండ్ ఆఫ్ స్టోరీ టెల్ మేము ఎంత డిఫరెంట్ గా చూపించగలుగుతాం అనేది. ఇప్పుడు సీజన్ 2 లో ఏంటి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేస్తుందా పిక్చర్ లోకి? అంటే గాడ్ యూనివర్స్ ఉంటుందండి, అదే యూనివర్స్ ఉంటుంది. వేణురెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యారు సీజన్ 1 లోనే మీరు చూసుంటారు, వేణురెడ్డి చీఫ్ మినిస్టర్ అయిపోయారు. బట్ ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ గాడ్ యూనివర్స్ లోనే ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఇంకొక ప్రొటాగనిస్ట్ వాళ్ళ ఆ ప్రొటాగనిస్ట్ రైజ్ మనం చెప్తాం అన్నమాట. సో ముందు మైనింగ్ టౌన్ లో చూపించాం, ఇప్పుడు ఇంకొంచెం ఫిషర్మెన్స్ టౌన్ లో లాగా చూపించబోతున్నాం మనం. అంటే ఎక్కువ చెప్పకూడదు నేను, ఐ షుడ్ నాట్ టెల్ యు మోర్ అబౌట్ ది స్టోరీ. బట్ తప్పకుండా ఐ థింక్ ది ఎక్స్‌పెక్టేషన్స్ ఫిషర్మెన్ పిక్చర్ లో రాబోతున్నారు. అండ్ క్రూ ఇదే ఉంటుందా, సేమ్ క్రూ ఉంటుందా? I always like to work with new talent and chaala mandi kotta talent unnaru and andariki chances ivvali. We have to keep giving as a that's a responsibility of a producer I think. And it's always kotta mandi paata team nunchi untaru, kotta mandi kotta team nunchi untaru. It's just a combination. Prasthanki only scripting is happening. Mem inka anta mundu aalochinchaledandi frankly. Scripting is happening. Z5 chaala excited ga unnaru, main chaala excited gunna, nenu inka chaala excited gunnanu to get another story to the audiences. So గాడ్ ఒకటి ఉంది, దర్ కపుల్ ఆఫ్ అదర్ వెబ్ సిరీస్ అండి ఉన్నాయి. వెబ్ సిరీస్ ఉన్నాయి, వెబ్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి అండి. యునో 100 మినిట్, 120 మినిట్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి, వెబ్ ఫిల్మ్స్. సో ఇస్ ఆల్సో మరొక స్లాట్ మీకు ఆపర్చునిటీ ఉంది, అది కూడా ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మామూలు సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమా మళ్ళీ సెట్లు ఇవన్నీ ఎక్కడానికి చాలా టైం పట్టేలా ఉంది, కనీసం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్. ఈలోగా చాలా సినిమాలు మీ ఫార్మెట్ లో, వెబ్ ఫార్మెట్ లో వచ్చేయచ్చు. Yes, this is another opportunity for the creative people like you. Yes, tapakunda. Yes, okay. So Yashwant, enti meeru music ilaaga music band laaga continue avutam anukuntunnara, lekapothe meeru kuda cinema prayatnalu chestara ante mee band as it is, meeru individual ga kaakunda? Ha, band as it is ga composing cheyalanna idea aithe undi. So ala band atlanti offers vaste we are actually getting few. సో సినిమా ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ ఆర్ వాట్? ఎలా? నో సార్, సినిమా ఈజ్ నాట్ మై అల్టిమేట్ గోల్ బికాస్ వీ వాంటెడ్ టు క్రియేట్ యునో ఇండివిజువల్ మ్యూజిక్ ప్లాట్ఫామ్. బ్యాండ్ గా మీరు ఒక ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసుకున్నారు, అది అంటే సినిమా అంటే సినిమా వస్తే సినిమా వస్తే కాదు వద్దు అని అనడం కాదు, కానీ కాకపోతే సినిమా మంచి సినిమా వస్తే నిజంగానే మంచి దేవుడి దయ వల్ల మంచి స్క్రిప్ట్ మంచి సినిమా కోసమే సినిమా తీసేవాళ్ళ సినిమా వస్తే తప్పకుండా అదైతే చేస్తాము. కాకపోతే ఏంటి అంటే మా మెయిన్ గోల్ ఏంటి అని అంటే వీ వాంట్ టు క్రియేట్ అన్ ఇండిపెండెంట్ స్పేస్ ఫర్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ అండ్ మ్యూజిక్ మ్యూజిక్ అంటే మ్యూజిషియన్స్నే మ్యూజిక్ని పెట్టి అడ్రస్ చేసేలాగా ఉండాలి. కానీ క్రియేటింగ్ యువర్ ఐడెంటిటీ, యా క్రియేటింగ్ యువర్ ఓన్ ఐడెంటిటీ ఈస్ వాట్ వీ వాంట్ టు డూ. అండ్ ఆ దీంట్లోనే చౌరస్తా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి వీఆర్ రిలీజింగ్ లాట్ ఆఫ్ సాంగ్స్. యా ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా సాంగ్స్ చేస్తున్నాం అన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటాను. నార్మల్గా రామ్ ఈజ్ ఫేస్ ఆఫ్ యువర్ ఇది కదా. రామ్ బేసికలీ ఏంటి అంటే రామ్ సింగ్స్ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇన్ ద బ్యాండ్. సో వెన్ యూజువలీ సింగర్ హీ గ్రాబ్స్ ద అటెన్షన్. సో ఆల్ ది అదర్ వీ హావ్ బేసిక్ వీఆర్ 6 పీపుల్. మీరు కూడా మామూలుగా హ్యాట్ తో ఉంటారు? హ్యాట్ తో ఉంటారు, హ్యాట్ తో కళ్ళద్దాలతో ఉంటాను నేను బేసిక్ గా. సో కష్టంగా ఉంది మిమ్మల్ని. యా యా, సో వీఆర్ 6 పీపుల్.
మై నేమ్ ఇస్ యశ్వంత్ నాగ్ అండ్ రామ్ ఇస్ బేసికల్ వి బోత్ కొంచెం ముందర ఉండి పాడతాం కాబట్టి అండ్ వి హ్యావ్ బాలాజీ విశ్వనాథన్ హూ సింగ్స్ హిందీ సాంగ్స్ అండ్ అక్షయ్ ఇస్ అవర్ డ్రమ్మర్ అండ్ శ్రీనివాస్ ఇస్ అవర్ గిటారిస్ట్ అండ్ అనంత్ ఇస్ అవర్ బేస్ గిటారిస్ట్ సో మేము ఆరుగురం కలిసి చేస్తున్నాం మరొక చేంజ్ కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఒకప్పుడు సినిమా మ్యూజిక్ లో ఎస్పెషల్లీ ఆర్ శాస్త్రీయంలో నాకు తెలీదు సినిమా మ్యూజిక్ లో మాత్రం గొంతు ఏదో చక్కగా బాలు గారి గొంతులాగా ఉండాలి అలా లేకపోతే అది చాలా మార్ధవంగా ఒక రేంజ్ ఉండాలి అని ఉండేది బట్ ఇప్పుడు థ్యాంక్స్ టు దిస్ కైండ్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ట్రూప్స్ దేర్ నథింగ్ లైక్ దట్ ఏదో వాయిస్ వాయిస్ ఒక పెద్ద కల్చర్ ఉండాలి అలాంటివి అలా అవసరం లేదు సార్ అదే అదే సార్ అంటే మా మా మెయిన్ థీమ్ కూడా ఏంటంటే మా మెయిన్ ఇదేంటంటే మనం ఏంటో మన సంగీతం కూడా అదే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మనం చూపించలేమన్న దీంతో మేము ముందుకెళ్తాం సార్ ఆ ఆలోచనతో సో దానికి ఏంటి అని అంటే మేము ఎలా ఉన్నామో అలాగనే మేము చూపిస్తాం రైట్ సో ఓకే దట్స్ హౌ ఇట్ ఇస్ దట్స్ హౌ ఇట్ ఇస్ లైఫ్ లైఫ్ దట్స్ హౌ లైఫ్ ఇస్ దట్స్ హౌ లైఫ్ ఇస్ అండ్ దట్స్ హౌ పీపుల్ ఆర్ అండ్ దట్స్ హౌ వి ఆర్ రైట్ వాట్ డు యు సే సబరీష్ వాట్ ఆర్ యువర్ ఫైనల్ పార్టింగ్ వర్డ్స్ So, like, there's a huge potential right before us. There are different platforms. It's just that when you have manaki talent undi, then we have platforms. Just konja time spend chesi, we'll just test our talents. So, na point of view is like, na goals are like the, my team goals are like OTT, Netflix, Amazon Prime are different platforms unnai. So, it's a huge opportunities for every category of artists. So, and also, మంచి కంటెంట్ తో ఏం లైక్ మంచి లైన్స్ ఉన్నాయి మా దగ్గర సో వి వాంటెడ్ టు రైట్ గుడ్ మేక్ గుడ్ కంటెంట్ అండ్ ఆల్సో ప్రొవైడ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ హెల్దీ ఎంటర్టైన్మెంట్ అన్నమాట సో దట్స్ అవర్ మెయిన్ గోల్ నెక్స్ట్ వచ్చేది ఫ్రెండ్లు మీరు మాట కంటే పాట ఎక్కువగా మీ ఇన్స్ట్రుమెంట్ తో చెప్పగలరు సో వాట్ డు యు సే యాజ్ ఎ పార్టింగ్ నోట్ నో దిస్ ప్లాట్ఫామ్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ అంటే ఏ మూలలో ఏ మంచి ఆర్టిస్ట్ ఉన్నాడో తెలుసుకోవడానికి దీస్ ఆర్ లైక్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ సో ఐ యా వి ఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ Right, Sandhil. All the best to you. Radhika Gar. Yes. So your final words to our viewers, what would advise you for ee rangam loki raavalanukune creative people ki? I think utilize cheyalandi ee opportunity ni, please utilize all the young filmmakers. I think all of us would agree, Yashwant would agree, Sabrish would agree, Sandhilya would agree, all of us would agree to the same. Utilize this time. Learn something new and experiment and work really hard. I think situation koncham, it's a very challenging situation. True. All of us have to be together and just be a little positive. Positivity to mundukellali. Just I think we'll come out of it. All of us will come out of it. That's it. Explore, learn, and experiment. Right. Thank you. That's all I would like to say. Thank you, Radhika Garu. Thank you, Yashwant, Sabrish, and Sandhilya. So, youngsters, dhorani, chustunnaga manam. Okkapatlaga, edo chooru pattukoni velladali. Palana job edana vaste naaku antakante jeevithaniki paramartham ledu. Ila satisfy ayyakunda, ila trupti chandakunda. Vallakunna creativity tho, vallakunna hobbies, interests, passion, vitannitini bayatiki teestu. అట్ ది సేమ్ టైం డబ్బు కూడా సంపాదిస్తున్నారు వీళ్ళందరూ కమర్షియల్ సక్సెస్ కూడా ఎగ్జాంపుల్స్ సో దాన్ని చూసి మరికొందరు యువత ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మూస కొట్టుడు మూస పద్ధతిలో వెళ్లకుండా మీ క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ అండ్ డిజైన్ యువర్ కెరీర్స్ యువర్ సెల్ఫ్స్ ఇది ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళ ముందున్న ఆపర్చునిటీ గతంలో లేనిది ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీ దీన్ని అందరం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఇవాళ యంగ్ వరల్డ్ కీప్ వాచింగ్ టీవీ 5